నమస్కారం. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. రామాయణంలోని ముఖ్య పాత్రల్లో అంగదుడు కూడా ఒకరు. వానరుడైన వాలి కుమారుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజైనప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుడిని రావణుడి వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. అంగద రాయబారం రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుడిని సేనాధిపతి అయిన మహాకాయుడు అనే రాక్షసుని చంపాడు. జగన్నాథ మహత్యం అనే కావ్యంలో శ్రీరాముడి ఆజ్ఞ వల్ల అంగదుడు ద్వాపర యుగంలో కృష్ణావతార కాలంలో బోయవాడుగా పుట్టాడు. ఇతడు వేసిన బాణం ములికి పాదంలో గుచ్చుకొని శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతుంది. వాలిని నిష్కారణంగా చంపిన పాపం శ్రీరాముడికి కృష్ణావతారంలో ఈ రకంగా శాపమైంది. వాల్మీకి రామాయణంలో అంగదుడి పాత్రను ఎంతో వీరుడు, శూరుడు, కార్యనిర్వాహకుడు, కర్తవ్య దీక్షాపరుడిగా చిత్రీకరించారు. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్లిన జాంబవంత హనుమదాది మహావీరుల బృందానికి అంగదుడే నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి ప్రాయోప్రవేశానికి సిద్ధమైనప్పుడు మాత్రం నిస్పృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శిస్తాడు. అది తప్పితే మిగిలిన అన్ని సందర్భాల్లో అతనికి రాజభక్తి, రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు. యుద్ధానికి ముందు చివరి యత్నంగా రావణుడి వద్దకు రాయబారిగా రాముడు అంగదుడినే పంపాడు. సీతను రాముడికి అప్పగించి యుద్ధం మానుకొని తన వంశాన్ని రక్షించుకోమని అంగదుడు రావణుడికి చెప్పాలి. కానీ రావణుడు సమ్మతించలేదు. నలుగురు రాక్షసులు అంగదుడిని పట్టుకొనబోగా అంగదుడు వారిని బాహువులతో బిగబట్టి వారితో సహా పైకి ఎగిరి రావణుడి సౌదాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి కపిసేన మధ్యకు వచ్చి పడ్డాడు. దీన్నే అంగద రాయబారం అంటారు. లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుడి చేత హతమయ్యారు. రెండవ రోజు యుద్ధంలో వజ్రదంష్టుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానర సేనపై పడి వారిని చంపేయసాగాడు. అప్పుడు అంగదుడు అతన్ని నిలువరించాడు. వారిద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. చివరికి అంగదుడు వజ్రదంశుని తల నరికేశాడు. కుంభకర్ణుడు యుద్ధం చేసేటప్పుడు వానరసేన కకావికలైపోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుడిని నిలువరించడానికి కూడా ప్రయత్నించాడు. అంగదుడి పిడికిలి దెబ్బకు కుంభకర్ణుడు మూర్చబోయాడు. కానీ అంతలను తేరుకుని అంగదుడిని ఒక్క పోటు పొడిచాడు. దాంతో అంగదుడు తెలివి తప్పి పడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుని బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తర్వాత త్రిశూరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదుడితో భీకరమైన యుద్ధం చేసి అంగదుడి చేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తర్వాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదుడి చేతిలోనే మరణించాడు. రామరావణ సంగ్రామంలో అంగదుడు వీరోచితంగా పోరాడాడు. రావణ సేనాధిపతిని మహాకాయుడిని అంగదుడు హతమార్చాడు. సైన్యం బలహీనమైపోతుండగా రావణుడు మహాహోమం చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న రాముడు అంగదుడు మొదలైన వారిని హోమభంగం చేయమని పంపాడు. రావణుడు అంతఃపురానికి వెళ్ళిన అంగదుడు అతిగా దుఃఖిస్తున్న రావణ పత్ని మండోదరి జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చి రావణుడి ముందు పడేశాడు. విచలితుడైన రాక్షసరాజు హోమం మానేసి భార్యను రక్షించుకోవాలన్న తపనతో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణ సంహారం అయిన తరువాత సుగ్రీవుడు శ్రీరాముడితో అయోధ్యకు వెళ్ళాడు. అప్పుడు అంగదుడే కిష్కింధకు రాజయ్యాడు. రామాయణంలోని ఇలాంటి మరో అద్భుతమైన పాత్ర గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.